చేశాను, సన్రూమ్ అంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళలుండి ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడటి నీకోసం వచ్చాను, అమ్మడో లెట్స్ డూ కుమ్ముడో. వింతగా ఏదైనా చూస్తే ఆశ్చర్యపడతాం, మనసుకు నచ్చింది చేస్తే సంతోషపడతాం. ఈ ఆలీతో సరదాగా చూస్తే కడుపుబ్బా నవ్వు. ఒకతను అడిగాడు, సార్ మీరు డాన్స్ నేర్చుకున్నారా అన్నాడు. లేదండి నేర్చుకోలేదు అన్న. మరి నీకు ఎలా వచ్చాను? ఏం లేదండి, మీరు ఎప్పుడైనా అంటులు తోదారా? జనరల్ గా మేము తినే ప్లేట్లు మా ఆవిడలో లేకపోతే మా అమ్మలో లేకపోతే మా చెల్లిలో అక్కలో ఎవరో ఒకటి కడుగుతారు, నేను కడగడానికి తిన్నాను. అది కానీ వచ్చిందంటే నీకు డాన్స్ ఈజీగా వస్తుంది అన్న. అదే ఎలాగా అన్నాడు. ఏం లేదు, కింద ఉంది గిన్నె తినండి. అలా అనండి, అంతే జస్ట్ ఈ కాలు ఈ చెయ్య ఇలా అంటే ఆటోమేటిక్ వచ్చేది డాన్స్ అన్న. సో మీ లైఫ్ లో జరిగిన సరదాలు ఏంటి? బోట్ మీద వెళ్తుంటే హోల్ పెట్టడం నాకు సరదా. అంటే ఆ బోట్ లో ఒకదానే ఉంటావా? మీరు కూడా ఉంటారు నాతో పాటు. అంటే ఇప్పుడు నువ్వు కేట్ విన్స్లెట్, నేను డి క్యాప్రియో. అలా దిగుతూ మనం సెల్ఫీ దిగాలి హోల్ పెట్టుకున్న తర్వాత. ఓ ఇది కూడా ఉందా? అంటే హోల్ పెట్టింది కాక మళ్ళీ ఫోటో, అంటే లాస్ట్ ఫోటో అన్నమాట. నెక్స్ట్ పబ్ లో కబడ్డీ ఆడడం నా సరదా. అక్కల్లా రెండేసేస్తా నిన్నే కబడ్డీ ఆడుతారా? ఎందుకంటే అక్కడ జరిగేది అదే కదా, కబడ్డీ కబడ్డీ ఏంటంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు వెళ్తాను వేసామనుకో అక్కడే ఉంటుంటా అలాగే. అదే కబడ్డీ, వెరీ గుడ్. నెక్స్ట్ నాకు మీతో కలిసి రాంపాక్ చేయాలని సరదా. సరే నీ సరదా తెలుస్తుందా? సన్న జాజిలా పుట్టే సింధిలో మల్లె తీగల చుట్టే సింధిలో తేనె తీగల కుట్టే సింధిలో సుందరి ఈ సుందరి సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజుకే మెక్కినాదిరో. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్స్ తో ఎగ్జామ్ రాయిపించి నేను ఇన్విజిలేటర్ గా ఉండడం నా సరదా. ఏ కాలేజీలో చదువుతున్నావు? సిద్ధార్థ. సిద్ధార్థ నెక్స్ట్ వచ్చే సంవత్సరం అదేనంట, ఎలాగే ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉండేది బంతి అని, బామర్ది. వాడు జనరల్గా అన్ని ఎపిసోడ్లో ఉంటాడు, కానీ ఈ ఎపిసోడ్కి ఏదో ఒక పని పెట్టాడికి పంపించా. ఎందుకు పంపించాను తెలుసా? ఇప్పుడు వచ్చే గెస్ట్ సూపర్గా ఉంటుంది, అగ్గిరిపోద్ది కేక, కరెంటు తీగ, ముట్టుకుంటే షాకు. ఆవిడతో మనం ఫ్రీగా మాట్లాడాలంటే మధ్యలో ఈడు ఉండకూడదు. ఈడుంటే తీసుకెళ్లి ఇంట్లో మోస్తాడు, నాకు ఫుడ్ ఉండదు. సో అందుకోసం ఆయన కట్ చేశా. మరి ఈరోజు మన గెస్ట్ని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ అవర్ గెస్ట్. తన పాట కమ్మనైన అమ్మ జోల పాట, తన పాట ప్రేమికుల మనసును హత్తుకునే మధురమైన పాట, తన పాట అభిమానులను అలరించే అద్భుతమైన పాట, తన పాటే కాదు పలుకు బంగారమే, తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే ఘనత తనే సింగర్ సునీత. ప్లీజ్ వెల్కమ్ హర్. అంటే జనరల్ గా మీలాంటి పర్సనాలిటీలు చూస్తే ఇలాంటి పాటలు గుర్తుకొస్తుంటాయి. ఏంటి అబ్బాయిలు ఇంకా పెళ్లి కాలేదు ఆవిడ?
కచ్చి పైలట్ వేసేయండి అనుకుంటారండి జనాలు. అవునా? ఎలా చూస్తున్నారు చూడండి, వాళ్ళు కచ్చి తెచ్చారు, నేను కచ్చి పట్టుకుని తిరుగుతున్నాడు అబ్బాయి, కరికి డబ్బులు తీసుకొచ్చా నేను. ఓకే, హౌ ఆర్ యూ? బాగున్నానండి. సో ఇటీవల మధ్య కాలంలో మీ ఫేస్బుక్ లో మీ ఫొటోస్ చూసి చాలా ఆనందపడుతుంటాం. ఓహో, మీరు నా ఫొటోస్ చూస్తారా నా ఫేస్బుక్ లో? అంటే మా ఆవిడ చూస్తుంటది, అప్పుడప్పుడు నేను కూడా చూస్తుంటాను. మీరు మీరు చూస్తే మీ ఆవిడ చూస్తే ప్రాబ్లం, కానీ మీ ఆవిడ చూస్తే మీరు చూస్తే ప్రాబ్లం. అంటే జరిగేది అదే, అంటే దీని వర్షం చెప్తా, అంటే ముందు మా ఆవిడ చూస్తే మంచిది కదా, ఎందుకంటే ఎపిసోడ్ చూస్తుంది. మీరు ఎప్పుడు దొంగతనంగా చూస్తున్నారేమో అనుకుంటా. మీతో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినప్పుడు చాలా బాగుంటా అండి. ఎందుకేనండి? ఒక ఒక నాలుగు నవ్వులు, ఒక రెండు స్టెప్పులు, కాసేపు సరదాగా మీతో గడిపితే చాలా బాగుంటుంది. స్టెప్పులు అందరు స్టెప్లు ఆ స్టెప్లు వేసుకొచ్చారా? ఓయా, ఒకటి రెండు మూడు స్టెప్లు అండి. అంటే నేను మాట్లాడేది ఆ స్టెప్ల గురించి కాదు, అంటే ఇవి స్టెప్ వేయాలనుకుంటున్నారు కదా మీరు. మొత్తం తెలుగు వాళ్ళందరికీ తెలుసు నేను డాన్స్ చేయటం జీరో అని, నాకు డాన్స్ రాదని. నేను ఇందాక నేర్పించాను డాన్స్ అంటే ఎలా ఉంటుంది. ఎలా అండి? ఏలా నేను ఏం చేస్తా చేయాలి? చాలా సింపుల్. ఏమా ఇందాకంటే అమ్మాయిలందరూ తమిపారు. మీరు మెగాస్టార్ గారి చేత కూడా కాంప్లిమెంట్స్ తీసుకున్నటువంటి ఆర్టిస్ట్ డాన్స్ చేసి మాలాంటి వాళ్ళు ఎక్కడ పనికి వస్తారు? చూసారా ఎలా అంటారు, ఆవిడ అంత పెద్ద డాన్సర్ కదా ఆవిడ. అవునండి, ఫస్ట్ ఆవిడ ఇండస్ట్రీకి వచ్చింది డాన్సర్ గా, ఇక తర్వాత డాన్స్ చేస్తూ చేస్తూ మధ్యలో అలిగారు. అలిగారు? నేను సునీత. సునీత? అవును, సునీత గురించి మాట్లాడుతున్నా. నా గురించేనా? అంటే సరదాగా పాట పాడమన్నారు, అమ్మ ఈ అమ్మాయి వాయిస్ చాలా బాగుంది అనగానే ఒక పాట, ఎవరైతే ఇప్పుడు నన్ను హీరో చేశారో మా గురువు గారు ఎస్సీ కృష్ణారెడ్డి గారు, ఆయన సినిమాలోనే ఇవి అద్భుతమైన పాట పాడింది. అయ్యా కదా, నేను ఇలా ఇండస్ట్రీకి వచ్చానన్న సంగతి తెలియక నేను వేరేలా చెప్పుకుంటున్నాను. ఏంటి ఎలాగా అంటే, రామ్ గోపాల్ వర్మ గారు నా పాట వినేసి నా చేత ఏదో గులాబీలో పాడించేసి అలా వచ్చాననుకుంటున్నాను. ఎన్ని రోజులు? ఫస్ట్ గులాబీయా? గులాబీ నాకు ఐడియా లేదు, కానీ నాకైతే ఆ పాటే గుర్తుకుంది. మాఘమాసం. మాఘమాసం ఎప్పుడు వచ్చింది? ఏంటది చిక్కుపుక్కు చిక్కుపుక్కు చిన్నోడో ఏమ్మా అనే పాట. సారీ 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 అలీ గారు, ఇలా పాడాలని తెలియక మామూలుగా పాడేస్తున్నాను. ఎలా ఉంటదండి అంటే, ఎంత ఫేమస్ పాట అంటే అది, నేను అమెరికాలో అంటే ఈవిడికి నాకు పరిచయం లేదు, 99లో మేమిద్దరం ఫ్లైట్ ఎక్కాము అమెరికా వెళ్ళడానికి. ఫస్ట్ టైం నేను? ఎస్, ఫస్ట్ టైం తాను అమెరికా, నేను సెకండ్ టైము. అక్కడ ఈ అమ్మాయి ఎవరో బానే ఉంది అమ్మాయి, ఇంక సన్నగా ఇంతే ఉండేది అవి, అంతే ఉంది. హలో, ఈ మధ్య కొంచెం హీట్ అయ్యారా? హార్లిక్సా? ఐఎమ్ కాంప్లైంట్ బాయ్. సో ఆవిడ పాట పాడగానే బాగా అద్భుతమైన వాయిస్ అని, అక్కడి నుంచి తర్వాత ఒకసారి ఈవిడ షాపింగ్ చేసుకోవడానికి అలా వెళ్ళిపోతే నాగార్జున గారు ఫ్లైట్ ని ఆపి వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడే రెండు బ్యాగులు తీసుకుని వస్తుంది. అలాగే షాపింగ్ చేయడానికి కాదు నేను వెళ్ళింది, నేను మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రైన్ దిగి ఫ్లైట్ క్యాచ్ చేసే ప్రాసెస్ లో ఆలస్యం అయింది. కానీ నా పర్సనాలిటీకి రెండు బ్యాగులు షాపింగ్ బ్యాగులు మోసేంత ఉందని మీరు ఎలా అనుకుంటారు అసలు? కానీ అప్పుడు చాలా చాలా జరిగింది, నేను చెప్తాను. కూర్చో. ఓకే, థ్యాంక్స్ అండి. మరి స్టెప్ వేసి కూర్చుంటారా లేకపోతే కూర్చొని స్టెప్ వేస్తారా? మీకు అర్థం కావట్లేదు, మీరు ఇలాంటి సాహసాలు చేయకూడదు. నేను చెప్తా, మ్యూజిక్ సన్న జాజలా పుట్టే సిందిరో, మల్లె తీగల చుట్టే సిందిరో, తేనె తీగల కుట్టే సిందిరో, సుందరి ఈ సుందరి. ఆవిడ మాట మీద నిలబడదు తెలుసా? అవునండి. ఎందుకంటే అక్కడే అంతే అంతే, అసలు ఒక అడుగు కూడా వేయకూడదు. వెరీ గుడ్. గులాబీలో పాట, ఈ వేళలో నీవు అని పాట వచ్చింది. అవునండి. అంటే ఆ పాట పాడుతున్నప్పుడు నేను చాలా అద్భుతమైన సింగర్ అయిపోతాను, నాకు చాలా అద్భుతమైన పేరు వచ్చేస్తుంది. అంటే జనరల్గా ఏమవుతుందంటే, ఒక మొక్క నాటితే దానికి నీళ్లు పోసి మందు పోసి దాన్ని పెంచి 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 చాలా చాలా కాలం పడుతుంది. కానీ
సునీత అనే మొక్క నైట్ నైటే ఎదిగి తేలింది. అంటే మొక్క నాటినట్టు సీడ్ వేసినట్టు కూడా నాకు తెలియలేదండి. తెలియలే, అదే అంటున్నా. మరి ఆ పాట పాడుతున్నప్పుడు తెలిసిందా నేను చాలా గొప్ప ఈ రోజున ఈ స్టేజ్ మీద ఈ స్టేజ్ లో ఉంటానని? లేదు సార్, అలా చెప్పాలి అంటే కనుక ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ అప్పుడు కూడా నిజం చెప్పాలంటే లేదు. 20 ఇయర్స్ బ్యాక్ చెప్పండి మీరే, ఈ రోజున నైట్ నైట్ స్టార్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయేమో కానీ ఒక అమ్మాయి ఇలా ఇండస్ట్రీ కొత్తగా వచ్చింది, ఈ అమ్మాయి ఈ పాట పాడింది అని అందరూ మాట్లాడుకునేలా అయితే ఆ పాట నా గురించి మాట్లాడుకునేలా చేసింది. నేను ఆ రికార్డింగ్కి వెళ్ళిన రోజున నేను అనుకోలేదు ఒక అంటే ఈ ఇండస్ట్రీలో సెటిల్ అవుతానని. అండ్ పాడిన వెంటనే కూడా నేను వెళ్ళి గుంటూరులో పాడేసి గుంటూరు వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒక ఆడియో స్టాల్కి వెళ్ళి గులాబీ సినిమా రిలీజ్ అయిందండి, ఆడియో సీడ్ క్యాసెట్ ఉందా అంటే అప్పుడు ఇంకా వాక్మెన్ అండ్ క్యాసెట్ దాని గురించి వాక్మెన్ కొనుక్కొని నేను ఆ క్యాసెట్ అందులో పెట్టుకొని నేను ప్లే చేసి విని ఓహో ఇలా పాడానా, ఆహా మధ్యలో బాగానే ఊపిరి నిలపగలిగానైతే ఇది నా ఫీలింగ్. అంతకు మించి ఏమీ తెలియదు, బట్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్. సిసి ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, సో జనరల్గా సునీత అనే కొత్త అమ్మాయికి అవకాశం ఎలా వచ్చింది? అది అన్ఎక్స్పెక్టెడ్ గా అయినటువంటి ఇన్సిడెంట్. అన్ఎక్స్పెక్టెడ్ అంటే హాలిడేస్ కి వచ్చాను, మా మావయ్య అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను హైదరాబాద్. హాలిడేస్ కి వచ్చి ఏదో సరదాగా ఒక టీవీ ప్రోగ్రామ్ చేసి ఆ కాంటాక్ట్స్ ద్వారా ఈ సినిమా ఒకటి జరుగుతోందని, నాగరాజ్ అని ఫ్లూటిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఫ్రెండ్ శశిప్రీతం గారు కావడం మూలంగా కొత్త గొంతులు ఏమున్నాయి అని చూసే ప్రాసెస్ లో, అండ్ అటు రామ్ గోపాల్ వర్మ గారు అండ్ కృష్ణవంశీ గారు కూడా ఎప్పుడు కొత్తదనం ఐ మీన్ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఆలోచనతో ఎప్పుడూ ఉంటారు కదా. సో ఆ ప్రాసెస్ లో నన్ను పిలవటం జరిగింది. అండ్ నేను పాడాను ఆల్రెడీ, అది శ్రీగారి వాయిస్ లో రికార్డ్ చేయటం కూడా అయిపోయింది. కానీ లాస్ట్ మినిట్ లో ఓకే ఒక ఫిమేల్ సోలో ఉంటే బాగుంటుంది అని అనుకుని నా వాయిస్ లో రికార్డ్ చేశారు సేమ్ సాంగ్. సో అలా బయటకు వచ్చింది. అది నిజంగానే ఈరోజు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణమైంది. బట్ ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా అది నాకు జనగణమన, అదే నాకు వంది మాత్రం. ఈ వేళలో పాడకుండా స్టేజ్ దిగిన సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి అంతే. అయితే ఇప్పుడు అంటే నేను మీకు హింట్ ఇచ్చానా ఇప్పుడు నేను పాడాలి ఆ పాట? అంటే మా వాళ్ళకి అందించకూడదు, ఇలా ఇట్టే అందుకుంటారు కదా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నాకుండే నాడు చీజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏ నాయ చేశావు. పాడుతున్నప్పుడు కూడా మీ ఫేస్ లో సిగ్గు కనబడుతుంది. సిగ్గు పూపంతి ఎసిరే సీతామాలచ్చి, సిగ్గు పూపంతి ఎసిరే సీతామాలచ్చి, ఓకే. సునీత అనగానే ప్లేబ్యాక్ సింగర్, యాంకర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, అంటే హీరోయిన్స్ చాలా మంది హీరోయిన్లకి ఆవిడ డబ్బింగ్ చెప్పారు. ఏ హీరోయిన్స్ కి మీరు బాగా ఎక్కువ చెప్పిన హీరోయిన్ ఎవరు? రాశి గారితో స్టార్ట్ అయింది సార్ జర్నీ. రాశి గారి తర్వాత సౌందర్య గారికి ఎక్కువ చెప్పాను, దెన్ స్నేహ, సోనాలి బింద్రే, కమలిని ముఖర్జీ, జెనిలియా, ఇలియానా, త్రిష, అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. కచ్నా కేఫ్. నేను చెప్పిన పేర్లు అందరు కూడా ఎలా ఉంటారు?
కత్తిలా ఉంటారు, అది మ్యాటర్. అందుకే ఆవిడ చేత చెప్పించాను. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది. నాకు నేను ఈ డైలాగ్ చెప్పినప్పుడు, అంటే మీకు తెలుసు కదా సార్, అప్పుడప్పుడు కాంబినేషన్ లో మనం డబ్బింగ్ చెప్తూ ఉంటాం కదా, సో ఈ పర్టికులర్ సీన్ మాత్రం చిరంజీవి గారితో కలిసి చెప్పే ఆపర్చునిటీ వచ్చింది రామనాయుడు స్టూడియో. నాకేమో చాలా బిగినింగ్ డేస్ నా డబ్బింగ్, ఇది మోస్ట్లీ సెకండ్ సినిమా నాది, ఫస్ట్ సినిమా పెళ్లి పందిరి అండ్ సెకండ్ ఫిల్మ్ ఇది. నేనేమో నా డైలాగ్ మర్చిపోయి ఆయన అధోగతి అనడం కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. నువ్వు ఫినిష్ చేస్తే కదా నేను అధోగతి అనాల్సింది, నువ్వు చెప్పు. వెరీ నైస్ పర్సన్ అండ్ గోల్డెన్ డేస్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పచ్చు సార్. అండి, అడిగింది ఎవరు ఫస్ట్ డబ్బింగ్ చెప్పండి? డబ్బింగ్ చెప్పమని అడిగింది రామ్ గోపాల్ వర్మ గారు. ఊర్మిళ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పిస్తూ నన్ను చెన్నైలో ఎక్కువ జరిగేది అప్పుడు, నేను చెన్నై వెళ్ళాను. ఆ సినిమాలో అమ్మాయికి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాను, ఆయనకి చాలా నచ్చింది వర్మ గారికి. చెప్పి చెప్పి నేను చాలా టైం తీసుకుంటున్నాను, ఇష్టం లేదు బేసిక్ గా. ఏంటి ఇక్కడ ఎక్కడికో తీసుకొచ్చి పడేశారు, ఒక నరకంలో ఉన్నట్టు ఫీల్ అయ్యింది నేను. యాక్చువల్లీ ఏంట్రా గోళ ఇదంతా, ఎవరికి వాళ్ళు చెప్పుకోలేరా ఇంకా హీరోయిన్, ఎన్ని నెగిటివ్ ఫీలింగ్స్ అంటే మనసులో. ఆ ప్రాసెస్ లో టైం నా మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేక వాళ్ళు సరిత గారి చేత తర్వాత చెప్పించేశారు. నా చాలా ఇబ్బందిగా ఫోన్ చేశారు, సారీ ఇలా తీసేసాము, చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మాకు చెప్తున్నావు అంటే, అవునా థ్యాంక్ యూ అని చెప్పాను. వాయిస్ తీసేశారు అంటే నేను ఫీల్ అవ్వాలి కదా, అమ్మయ్య వదిలిపోయిందిలే అనుకున్నాను. తర్వాత కృష్ణారెడ్డి గారు, కుర్రారంగారావు గారు ఉండేవారు కదా, ఆయన మాఘమాసం ఎప్పుడైతే నేను సాంగ్ రికార్డింగ్కి వెళ్తానో ఆ రికార్డ్ చేసే ప్రాసెస్ లో నా వాయిస్ మాటలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ కాన్వర్సేషన్ లో ఈ అమ్మాయి వాయిస్ బాగుంది కదా, అప్పుడే వస్తున్న హీరోయిన్స్ వాళ్ళు కూడా 16-17 ఇయర్స్ లైలా, సో వాయిస్ చాలా బాగుంటుంది అని చెప్పి అనుకోవడం, ట్రై చేయడం, తీసేయడం, ఇలా 2-3 సినిమాలు అయిన తర్వాత కృష్ణారెడ్డి గారు అన్నారు ఒకసారి, ఏమా ఒక్కసారన్నా ఇన్నిసార్లుగా రిజెక్ట్ అవుతూ ఉన్నాను అన్నావు నువ్వు, ఒక్కసారన్నా ట్రై చేయాలనిపించదా, ఏమి ఇప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకోవచ్చు కదా ఒక క్యారెక్టర్, నువ్వు అట్లీస్ట్ ఎగిరిపోవరమ్మా హీరోయిన్. తీసేశారు, అది వేరే విషయం. అవునా? తీసేశారు. నవ్వుతూ ఉంటే కుర్రారంగారావు గారు చక్కలు పెట్టేవారు, ఏడ్చేదాన్ని, నాకు నచ్చదు ఇదంతా, వద్దు ప్లీజ్, నేను మీ తండ్రి లాంటి వాడినమ్మా, అయినా వద్దు సార్ ప్లీజ్, నేను ఇంటికి వెళ్ళిపోతా. సో బాబో ఇది నాకు సంబంధం లేని విషయం, అసలు నేను ఫిట్ అవ్వలేను అని చెప్పి, ఆ తర్వాత వన్ ఫైన్ డే మళ్ళీ చెన్నై వెళ్ళాను ఇళయరాజా గారికి పాడుతూ. ఆ ప్రాసెస్ లో మిఠాయి చిట్టి గారు ఉండేవారు ఇన్ఛార్జ్, రాసి అప్పటి వరకు మిగతా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్తోంది, రాసి ఫస్ట్ టైం హీరోయిన్ గా చేస్తోంది, తనకి మీ వాయిస్ అయితే చాలా సెట్ అవుతుంది అని డైరెక్టర్ గారు, మీ చేతి తప్ప ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఎంత టైం అయినా తీసుకోండి పర్వాలేదు, ఒక 15 రోజులు స్టూడియో మీకోసం బ్లాక్ చేసి పెడతాం, ఎప్పుడన్నా వచ్చి డబ్బింగ్ చెప్పండి, 3 లేదా ఏం పర్లేదు. అక్కడ నన్ను ఇంకా ఫిక్స్ చేశారనమాట. ఓకే, ఎందుకు ఇష్టం లేకుండా ఏ పని అన్నా చేయడం, ఇష్టపడదాం ట్రై చేద్దాం, ఎందుకు ఫోకస్ అక్కడే పెట్టి ఓకే చూద్దాం ఇందులో ఏముందో అని చెప్పి అలా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 780 ఫిల్మ్స్ వరకు రీచ్ అయ్యింది. దిస్ ఇస్ మై జర్నీ ఇన్ ద డబ్బింగ్. థ్యాంక్ యూ. ఈ ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను నేను నాకు ఫైనల్గా మీరు అడిగిన తర్వాత ఒక్క నిమిషం ఆలోచిస్తే ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంటే కనుక నేను 100% నేను డబ్బింగ్ ఇండస్ట్రీ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. యాంకరింగ్ కూడా ఆల్మోస్ట్ చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశాను అనుకోకుండా, అది కూడా అనుకోకుండా డెఫినెట్ గా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశాను, నేను చెప్పుకోదగ్గ ప్రోగ్రామ్స్ చేశాను చాలా. ఓకే, ఇది మ్యూజికల్ ప్రోగ్రామ్, ఇటువంటి పర్టికులర్ ప్రోగ్రామ్ సునీత అయితేనే చేయగలదు, అలాంటి జుమ్మంది నాదం కానీ ఇటువంటివి మంచి ప్రోగ్రామ్స్ చేశాను. సునీత చాలా అల్లరి పిల్ల అంట కదా. నేనా సార్? చిన్నప్పుడు బాగా అల్లరి చేసేది. నేను అల్లరి చేసే ఆపర్చునిటీ ఎక్కడ ఇచ్చారు సార్? మా అమ్మ నాన్న చిన్నప్పుడే ఎప్పుడు స్కూల్ కి పంపించడం, స్కూల్ అయిపోయిన తర్వాత నన్ను విజయవాడ తీసుకెళ్లి నాకు సంగీతం నేర్పించడం, ఖాళీగా ఉన్న టైంలో కాంపిటీషన్స్ కి పంపించడం, ఇది తప్పించి అల్లరి చేసే ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది నాకు? ఇప్పుడు చేస్తారా ఏంటి? వద్దు ప్లీజ్. అంటే తెలిసింది నాకు, అందుకే నేను ఎక్కడ సార్ అంత టైం లేదు అల్లరి చేసేంత. ఈ మధ్య చేస్తున్నారా? ఎప్పుడు చేస్తూ ఉంటాను. Oh, very good. Fantastic. I'm a very good girl. Send me your teacher, my dear brother. Definitely. I'm the manchi habit. Sunna enta nala.
సిస్టర్. అంటే స్కూల్ తోనే ఇండస్ట్రీకి ఎంట్రీయా, లేకపోతే కాలేజ్? కాలేజ్. కాలేజ్. ఎక్కడ కాలేజ్? బిహెచ్ కాలేజ్ గుంటూరు. గర్ల్స్ కాలేజ్. గర్ల్స్ కాలేజ్. ఓన్లీ గర్ల్స్? ఓన్లీ గర్ల్స్ సార్. గర్ల్స్ కాలేజ్ అంటే అంతే కదా. అంటే కో ఎడ్యుకేషన్ అయితే చాలా మంది. గర్ల్స్ కాలేజ్ తోనే అడ్వాంటేజ్, మీకు తెలీదా? ఏంటిది? అయ్యో బాబోయ్, గర్ల్స్ కాలేజ్ అయితేనే కోఎడ్ అయితే రోజు అలవాటు పడిపోతాం. గర్ల్స్ కాలేజ్ అయితేనే బయట అబ్బాయిలు వెయిట్ చేయటం, లంగావాణి కట్టుకోవాలి. శుక్రవారం వస్తే చాలు, అసలు సీతాకొక చిలకల్లా ఉండేవారు కాలేజ్. ఎంత మంది జీవితాలు నచ్చిన? ఓహో, నన్నయ్య కూడా ఎవరు? అంతమంది జీవితాలు నాశనం చేయలేదు సార్, అంతమంది జీవితాలు కలర్ఫుల్ చేసాం అనుకోవచ్చు కదా. చాలా మందికి గుళ్ళు, ఈ గుడ్డలు ఉన్నాయి చూసారా, పగిలిపోయి ఉంటాయి నాకు తెలిసి. బానే ఉన్నారు కదా. బాగా కోపం వచ్చిన సందర్భం ఏమైనా ఉందా? చాలా వస్తుంది, చాలా సందర్భాల్లో కోపం వస్తుంది, చాలా సందర్భాల్లో హెల్ప్లెస్నెస్ ఫీల్ వచ్చింది. అంటే ఎవరు దానికి కారణం? ఏమంటే వచ్చింది అమ్మో. అంటే నేను అనేది జనరల్గా ఏంటంటే కొంచెం సున్నితంగా ఉన్నోడకు కూడా లైట్గా ఎక్కడో చోట చిన్న టెంపర్ ఉంటుంది, అది క్రాస్ అయిపోతే ఇంకా అవతలోడు ఎవడి ఏంటి అనేది మనం పెద్దగా పట్టించుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ రాలేదు. రాలా? అలాంటి సిచ్యువేషన్ రాలేదు కానీ చాలా సందర్భాల్లో చాలా ఈజీగా తీసుకునే సందర్భాలు ఉంటాయి కదా, గ్రాంటెడ్ గా తీసుకున్న సిచ్యువేషన్స్. కానీ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, ఎక్కడికన్నా వెళ్తే టైం మెయింటైన్ చేయకపోవటం దగ్గర నుంచి, అండ్ ఇండివిజువల్ సరే నేను ఇప్పుడు ఉన్నాను, నన్నుగా ట్రీట్ చేయటం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే ఇంటర్వ్యూలో అనే కాదు, జనరలీ అవతల వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో మైండ్లో జనరలీ ఓకే వచ్చింది, నా టాలెంట్ గురించి మాట్లాడదామని ఉండదు, ఓకే, ఆర్ నా అచీవ్మెంట్స్ గురించి మాట్లాడదామని అనిపించదు, ఆర్ ఇప్పటి వరకు చేసిన పని గురించి, దీనికంటే ఎక్కువ నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతోంది, ఎటువంటి గాసిప్స్ ఉన్నాయి చుట్టుపక్కల, ఇటువంటి వాటి మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి అవతల వాళ్ళు అప్రోచ్ అయ్యే పద్ధతి నాకు తెలిసిపోతుంది. మాట్లాడుతూనే ఉంటారు కానీ మైండ్లో చాలా నడుస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళతో కాన్వర్స్ చేసినప్పుడల్లా చాలా కోపం వస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇంటర్నెట్లో కానీ టీవీలో కానీ ఎక్కడ పడితే అక్కడ రకరకాల వార్తలు వింటాము, అప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. పర్సనల్ లైఫ్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇటీవల మధ్య కాలంలో ఇంటర్వ్యూలో చూశాను, నేను ఒంటరిగానే ఉంటున్నాను అంటే ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అందరికీ తెలిసిన విషయం అది. ఏంటది? సింగిల్ హ్యాండెడ్గా అన్నీ మేనేజ్ చేసుకోగలము, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇఫ్ యూఆర్ సిన్సియర్ అండ్ ఇఫ్ యూఆర్ కేపబుల్. ఒక సొసైటీలో జనరల్లీ ఎవరైనా ఒంటరిగా ఉండి అన్ని చూసుకుంటున్నారు అంటే యాక్సెప్టెన్సీ చాలా తక్కువ ఉంటుంది. అది నేను ఫేస్ చేయటం కాదు, అందరూ ఫేస్ చేసింది. ఇప్పుడు నాకు మొన్న వన్ ఆఫ్ యువర్ ఎపిసోడ్స్లో నాకు అన్నపూర్ణ గారు చెప్పింది చాలా నచ్చింది యాక్చువల్లీ. ఏది ఎలా అంటే, గుసగుసలు ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతాయి అని చెప్పిన మాట 100% కరెక్ట్ అనిపిస్తుంది నాకు అసలు. ఓకే, ఆవిడ చెప్పిన మాట నాకు ఎంత బాగా నచ్చింది అంటే, అవును మొన్నటి వరకు జుట్టు ఇలా వేసుకున్నది ఇలా ఎందుకు వేసుకుంది, మొన్నటి వరకు పుస్తకాలు ఇలా పట్టుకున్నది ఇలా ఎందుకు పట్టుకుంది. ఐ అగ్రీ విత్ హర్ యాక్చువల్లీ విత్ హర్ స్టేట్మెంట్. సో అందరూ జాలి చూపించే ప్రయత్నం చేశారు ఆర్ ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు, ఎవరు అప్రిషియేట్ చేసేలాగా అయితే నాతో బిహేవ్ చేయలేదు. అఫ్కోర్స్ నన్ను అభిమానించే వాళ్ళు, నా చాలా పర్సనల్గా నేను తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేశారు, అంతవరకు ఓకే. బట్ ఎవరైనా సరే అయ్యో పాపం అని అనడం, లేదంటే గనక దీనికి ఇంత పొగరు కాబట్టి ఇలా ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు, కాంట్రాస్ట్ అన్నమాట. మధ్య రకంగా ఎవరు నీకు ఎందుకు, ఓకే, వై డూ హ్యావ్ టు కేర్ అబౌట్ ఆల్ దాట్. సో ఒంటరిగా ఉన్నాను, స్టిల్ నేను సక్సెస్ఫుల్ అయ్యాను, స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ నా కెరీర్లో కానీ నా పర్సనల్ లైఫ్లో కానీ, ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ సో మచ్ అని చెప్పే ప్రయత్నం తప్పించి నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని చెప్పడం అసలు ఏమాత్రం కాదు. సో మ్యారేజ్ మీద మీ ఒపీనియన్?
ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అండి, బ్యూటిఫుల్ థింగ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఒక కుటుంబ వ్యవస్థ, ఒక కుటుంబ వాతావరణం, పిల్లలు, ఇదంతా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళి మనకు కావాల్సింది ఏముంటుంది? మనల్ని బాగా అర్థం చేసుకునే మనిషి మన పక్కన ఉండి, యూనో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అలా అది ఇచ్చేటటువంటి కంఫర్ట్, ఫ్యామిలీ ఇచ్చేటటువంటి కంఫర్ట్, పెళ్లిలో ఉండేటటువంటి మాధుర్యం, ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. అది మిస్ అయిపోతుందని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? నో నో నో, నెవర్ నెవర్. ఆచా, గ్రేట్, సూపర్. జనరల్గా మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకే ధైర్యం ఎక్కువ అంట, సో ఇక్కడ సునీతికి చాలా ధైర్యం. లైఫ్ నేర్పించిందండి, కాంప్రమైజ్ అవ్వకపోవటం, లేకపోతే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వటం, ఇవన్నీ. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ధైర్యంగా ఉన్నాను, వాట్ ఎవర్ ఇట్ మేబీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ కలిసి నన్ను ఇలా చేసింది అంతే. ఓకే, సో సునీత గ్లామర్ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అంటే చెప్తే అమ్మాయిలు కూడా ఫాలో అవుతారని చాలా మంది అమ్మాయిలు అడిగారు నన్ను, రిక్వెస్ట్ చేశారు. సునీత గారు వస్తే ఈ క్వశ్చన్ అడగండి, ఆవిడ ఏం వాడుతున్నారో చెప్తే మేము అదే వాడతాం అని అన్నారు వాళ్ళు. రిన్ సోప్. రిన్ అంటే ఆవిడ వేసుకున్న బట్టలకి, వంటికి ఏదన్నా సరే ఈరోజు బాధపడతాం, ఈరోజు రేపటికి కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇదే నెగిటివ్ ఫీలింగ్ కంటిన్యూ చేసుకొని, ఈరోజు ఎలాగో స్పాయిల్ అయింది, రేపు కూడా స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకే, సో ఎప్పటికప్పుడు అన్ని వదిలేసి కడిగేసుకొని అంతే, రిఫ్రెష్ బటన్ నొక్కేస్తే చాలు, అయిపోయింది. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, బోలడన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వాట్స్ ద పాయింట్? లైఫ్ ఈస్ సో బ్యూటిఫుల్, జస్ట్ స్మైల్, గెట్ అలాంగ్. మీరు అది అడగమన్నారు, నేను అడిగేస్తున్నాను అండి. ఇగో తర్వాత మళ్ళీ నన్ను ఏమనకూడదు. సునీతకి ఫస్ట్ క్రష్ ఎవరు? ఏ నిజంగా మీరు అడగమన్నారా? యా 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 యా, మేము ఇంకా ఫైవ్ క్రష్ అడగమన్నారండి. బాగా ట్రైన్ చేశారు వాళ్ళని. ఇప్పుడు మీరు అడగమన్నారు, నేను అడిగాను. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? అవునా, జాకీ ష్రాఫ్. జాకీ ష్రాఫా, హీరో సినిమా హిందీ. తూ మేరా హీరో హై. అసలు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉందని తెలుసు, అండ్ ఎందుకో తెలీదు, ఎందుకు ఇష్టమో తెలీదు, అసలు ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్ హిమ్. తర్వాత తర్వాత అనిపిస్తుంది, ఏంటి ఎందుకు, ఏం చూసి అనిపిస్తుంది. జాకీ ష్రాఫ్ ని ఫోన్ లో గారిని అడిగాను, యాక్చువల్లీ జాకీ ష్రాఫ్ ని కలవచ్చా ఏ అన్నారు, అంటే ఊరికే అండి అన్నారు. ఏమన్నా స్పెషల్ గా కలవాలంటే చెప్పు. లేదండి, అవసరం లేదు. రియల్ లైఫ్ లో అతను ఎవరు తెలుసా? స్ట్రీట్ రౌడీ, బాంబేలో స్ట్రీట్స్ లో గుండా. ఓ మై గాడ్, జాకీ ష్రాఫ్. నేను యాక్ట్ చేశాను ఆయన తోటి. నేను ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఏంటనే, ఎక్కడి నుంచి వస్తే ఏంటి, ఏమైతే ఏంటి, నా మనసు దోచుకున్నాడు కదా. సునీత ఇంత అద్భుతమైన సింగర్ అవ్వడానికి ఏ సింగర్ ఇన్స్పిరేషన్? బాలు గారు. ఫీమేల్? సుశీల్ గారు. సుశీల గారు, సుశీల్ గారు అండ్ జానక్ గారు. సుశీల్ గారిలో చిత్ర గారు, సుశీల్ గారిలో క్లారిటీ చాలా ఇష్టం, జానక్ గారి ఎక్స్ప్రెషన్ ఇష్టం, ఆ రెండు కలిసిన చిత్ర గారంటే ఇంకా ఇష్టం. అదే కంట్రీలో ఫోటో, జానకమ్మ నాకు ఫోటో తీసి, ఆవిడ నాకు ఫోటో షూట్ చేశారు, ఆవిడ చేసి ఆవిడ చూపిస్తూ ఉన్నారు అనమాట. ఈ ఫోటోలో చిత్ర గారు, రీసెంట్ గా మేము సూపర్ మస్తీ అనే ప్రోగ్రామ్ కి సంబంధించిన ఫోటో, ఏదో ఒక పెళ్లిలో బాలుగారి ఫోన్ లో ఆయన తీసిన సెల్ఫీ అది. ఇంకా కొన్ని విజువల్స్ నేను చూపిస్తాను, సరదాగా మనం అది షేర్ చేసుకుందాం. చెప్పండి. మీ నాయనమ్మ పోలికల్లో అంటే ఓ 20 ఇయర్స్ తర్వాత అలా ఉంటారు? ఆవిడ 97 ఏళ్ల వయసులో అలా ఉన్నారు. 97? మీరు 20 ఏళ్లలో నన్ను అలా చేసేస్తారా? లేదు, నేనే కాదు, ఇంకొక 50 ఇయర్స్ తర్వాత. నెక్స్ట్ రెహమాన్, మణిరత్నం గారు. ఓకే బంగారం సినిమా అప్పుడు, ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసే
ఆపర్చునిటీ నాకు దక్కింది. ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్న టైంలో రెహమాన్ గారు చేతిలో చెయ్యి ఇలా వేసి, నెక్స్ట్ నేను మీ చేత పాడిస్తాను అని షోలో చెప్పారు అనుకున్నాను. ఒక 1 మంత్ గ్యాప్ లో ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మరియన్ అనే సినిమా తెలుగులో మీరు పాడాలి, చెన్నై వెళ్ళటం అయింది. 1 మంత్ లోనే ఆయన ప్రామిస్ చేశారు, అది ఫుల్ఫిల్ చేసేసారు కూడా. ధనుష్ హీరో, ధనుష్ గారు హీరో. ఓకే, ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా, కమ్ ఆన్, ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా. ఈ పాట పాడించారు నా చేత ఆయన. నెక్స్ట్ ఇమేజ్ అమ్మో లెజెండరీ. ఈ సందర్భంలో ఆయన ఏమంటున్నాడు, ఏంటి మీ ఇద్దరి మధ్యన ఏంటి కాన్వర్సేషన్, ఏం చెప్తూ ఉండుంటారు? గ్యారంటీగా ఆయన ఎలా పిలిచాడో నేను గెస్ చేయగలను. ఏమని తక్కువచ్చు? లేదు, గ్యారంటీగా అలాగే అని ఉంటారు. ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. నాగేశ్వరరావు గారు శ్రీరామదాసు టైంలో కానీ ఎప్పుడైనా సరే ఒక మంచి పాట విన్నారు అంటే వెంటనే కాల్ చేసి చెప్పేవారు. చెప్పి రామదాసు సినిమా అప్పుడే ముఖ్యంగా వాళ్ళిద్దరూ నన్ను పిలిచి, అన్నపూర్ణమ్మ గారు ఆయన నన్ను ఇంటికి పిలిచి బట్టలు పెట్టి అందరూ కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద వడ్డించి నాకు ఆయన భోజనం పెట్టి, నీలాంటి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి ఉండటం చాలా, అంటే ఇవన్నీ చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇలా చెప్తే, బట్ ఆయన నన్ను సన్మానం చేసినటువంటి తీరు మాత్రం నిజంగా లైఫ్లో మర్చిపోలేను. నెక్స్ట్ ఫోటో వీళ్ళెవరు సార్? ఒక్క 0.1% కూడా చెప్పలేకపోయారు నా పిల్లలని. నాకు తెలుసు మీ సిస్టర్ కదా, అది ఫీల్ అవుతుంది నా చెల్లెలు అంటే. తమ్ముడు చెల్లెలా? అన్నయ్య చెల్లెలు. అన్నయ్య చెల్లెలు. ఓ మై గాడ్, నా పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఆకాష్ బీబీఏ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. పాప 9th క్లాస్. 9th క్లాస్. మధ్యలో పాప జీవితాన్ని చదువుతోంది బాబు. పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి పర్సనల్ క్వశ్చన్, వాళ్ళు ఎప్పుడైనా ఫాదర్ని అడుగుతారా? అది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, అడగకపోవడం. ఎందుకని? ఎవరైనా సరే పిల్లలు మనం 4 మంచి కబుర్లు చెప్పి మంచి మంచి మాటలు చెప్పి దగ్గరికి వస్తారు ఎవరైనా సరే, కాకపోతే వాళ్ళు కూడా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బాధ్యత పట్టించుకోవటం కూడా అంతే ముఖ్యం. ఎవరైతే పిల్లల విషయంలో బాధ్యతగా ప్రవర్తిస్తారో వాళ్ళంటే ఒక ఒక 1% ఎక్స్ట్రా వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది కదా. సో ప్రాబబ్లీ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసే పరిస్థితులు నా పిల్లలకి రాలేదు పాపం. ఒక బాధ్యతాయుతమైన ఒక వ్యక్తి మమ్మల్ని చూసుకుంటున్నాడు అనే ఆ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు లేవు. అందువల్ల పాపం. నీ బలం, నీ ధైర్యం నీ పిల్లల. నేనే. నీ ధైర్యం వాళ్ళకి పంచి పెడుతున్నారు అంతే. అంతే కదా, అదే ధైర్యంతో వాళ్ళు ఉంటున్నారు అంతే. వాళ్ళు 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 ఏం చేయాలనుకుంటే అది చేస్తారు ప్రపంచంలో. ఏమిటి నా బలము నా ధైర్యం గురించి అడిగారు కదా, ఆవిడ ఆవిడే అమ్మ మమ్మీ. ఆవిడ ఫీలింగ్ ఏం తెస్తా చెప్పనా? అంటే ఇంత అందమైన కూతుర్ని నేను కన్నానా? ఇంత ఎదిగిందా? ఇంత పేరు సంపాదించుకుందా? సో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, అంటే మీ ఫాదర్ మదర్కి ఎంతమంది సంతానం? ఇద్దరు, నేను చెల్లెలు. అంతే? వా, ఎక్కడుంది చెల్లె? ఎక్కడుంది చెల్లెలు? ఇందులో లేదు. అమ్మాయి పెళ్ళైందా? అదిగో 1, 2, 3 అతను మా మరిది. మరిది? వెనకాల. ఓకే. అదిగో చెల్లెలు. చెల్లెలు. ఆవిడ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ లోనే. హైదరాబాద్. ఆవిడ పెళ్ళి అయింది. ఓకే, అవకాశం లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం. సునీతకి బాగా ఇష్టమైన వ్యక్తి, అంటే మీ ఇద్దరు కూడా ఒక వ్యక్తి ఏదో ఒక విషయం అడగాలనుకుంటాడు. ఎవరబ్బా? ఎవరబ్బా? ఏయ్ మనగరు. హాయ్ అలీ బావా. ఎరా, బ్యూటిఫుల్ షో. షో జరిగినంతసేపు అది చాలా ఆత్మీయంగా అనిపించింది. మంచి షో, చాలా మంచి సెలబ్రిటీ వస్తున్నారు ఇవాళ. మరి సునీత వచ్చిందంటే జాగ్రత్తగా మాట్లాడాలి కొంచెం.
కరెక్ట్ ప్రశ్నలు వేస్తేనే బాగుంటది. ఏంటో అంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు మధ్యలో ఆయన? జాగ్రత్త. హాయ్ సునీ, చాలా సంతోషం. మరి ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ళందరి తరఫున ఒక ప్రశ్న ఉంది. సునీత ఎలాగ ఇంత సౌమ్యంగా ఉంటుంది తన మాట గాని, తన పాట గాని, తన బిహేవియర్ గాని? అందరికి వచ్చే క్వశ్చన్ అది, ఆడ మగ అందరికి. కాకపోతే లేడీస్ అందరు మిగిలాగా పర్సనాలిటీ మెయింటైన్ చేయాలని ఒక బాగా మనసులో వేదంతో ఉన్నారు. కాబట్టి నీ యొక్క డైట్, నువ్వు ఎట్లాగా ఎన్ని గంటలు పడుకుంటావు, ఎన్ని గంటలకు లెగుస్తావు, నీ దైనందిన చర్య ఒక్కసారి చెప్పినట్టయితే అందరూ ఫాలో అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. Such a great singer. Enta achieve chesaru kada life lo aina. Yes. Aina matram inspiration kaadu diet vision lo. Kachithanga. Aina diet ga nu tente sofa saripodu nee. Kani aashcharya vese vishayam Manogar vision lo entante raatri sariga nidraporu, friends untaru, party jarugutune untayi, but morning ayyesariki ela anta fresh ga kanipistaro, malli dainandina charya annaru kada. ఎలా ఆ రొటీన్ లోకి ఫిట్టింగ్ అయిపోతారో అనేది ఆయనకిను భగవంతుడికే తెలియాలి. నిజంగా అంతమంది ఆడవాళ్ళు అడిగారని ఈయన వాకాలతో పుచ్చుకొని అడుగుతున్నారే, ఎవరు అడిగారో కనుక్కోవాలి తర్వాత. ఎప్పుడు లేస్తాను, ఎప్పుడు పడుకుంటాను? సో యూజువలీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మస్ట్ పొద్దున పూట. లంచ్ వీలైతే గనక 12:30 తినేయడం అలవాటు. అండ్ ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్, డిన్నర్లో ఐఎమ్ నాట్ పర్టికులర్, అయితే ఫుల్కా తింటాము లేకపోతే ఏదైనా, నాట్ రియలీ పర్టికులర్, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ డిన్నర్ మీద ఉండదు. సో ఇందు మూలంగా తెలియజేసే విషయం ఏంటంటే నేను 4 పూట్లు తింటాను, దట్స్ సీక్రెట్. కాకపోతే మితంగా తింటాను, బయట తిన్ను. బయట తినకపోవడానికి అదేదో హెల్త్ కాన్షియస్నెస్ కాదు కానివ్వండి, అలవాటు లేదు, ప్లస్ అంత ఎంజాయ్ చేసేలాగా కూడా నాకు ఆ ఇష్టం లేదు. ఓకే, అందుకని అలా అలవాటైపోయి అదే ఈ రోజున చాలా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇలా చెప్పేలా చేస్తుంది అన్నమాట. సో దిస్ ఇస్ ది సీక్రెట్. ఓకే, 4 పూట్ల తినడమే సీక్రెట్. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న గేమ్ మన ఇద్దరి మధ్య. హెడ్ ఫోన్ పెట్టుకుంటారు, దాంట్లో ఒక మ్యూజిక్ వస్తుంది, సంబంధం ఉండదు, సంబంధం ఉండదు, బట్ అది వింటూ నేనేం పాడుతున్నాను ఈ లిప్ చూసి చెప్పాలి ఏ పాట అని. ఓకే, హెడ్ ఫోన్ పెట్టుకుని మీ పక్కనే ఉంది. రెడీ, ఒక మంచి పాట పాడతా, మీకు వినిపిస్తుంది, ఆవిడకి వినిపించదు, వాళ్ళకి వినిపిస్తుంది, నాకే వినిపించదు. కొంచెం సౌండ్ పెట్టమ్మా. అంత లేదు, అవునా? డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా కరెక్ట్. చిట్టినడు చూస్తున్నా, ఇంకొంచెం పాడచ్చు కదా, మీ సొమ్మేం పోతుంది. చిట్టినడుమునే చూస్తున్నా, చిత్రహింసలే పెడుతున్నా, చెప్పండి. ఏం పాట? కమా, చిన్న చిన్న నడు చిట్టి నడుము రైట్. ఈసారి ఎవరు చెప్పద్దు, ఈసారి ఎవరు చెప్పద్దు. హెడ్ ఫోన్ బాగా పెట్టుకో. హెడ్ ఫోన్ బాగా అబ్బా, లౌడ్ గానే ఉంది హెడ్ ఫోన్. నెక్స్ట్ పాట. ఓకే, నో చీటింగ్. ఓకే, ఎగిరిపోతే ఎంత బాగుంది, ఎగిరిపోతే ఇంపింగ్ చేస్తుంది, అవునా? ఇప్పుడు హెడ్ ఫోన్ చెవులు దగ్గర పెట్టుకుంటారు కదా, పక్కన పెట్టుకుంటారా కొంచెం? అయ్యో, నేషనల్ అవార్డ్ ట్రై చేస్తుంది గ్యారంటీగా. ఈ ఎపిసోడ్ చూడగా నాకు ఇచ్చేస్తా. ఇస్తారా? ఇలాంటి బాటిల్ కాదమ్మా, అవార్డ్ అవార్డ్ అవార్డా. ఓకే, నెక్స్ట్ సాంగ్. తిలను తిలను కసి కళ్ళకు తికి 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 తిలను. పెదాలు కదలకుండా పాడితే ఎలా అర్థమవుతుంది? నీకు వినిపించింది కదా, పెదాలు కదుపుతున్నా కదా పాట వచ్చేది. మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మాట్లాడతాను, సరే మళ్ళీ ఇంకోసారి చెప్తా.
తిలానా తిలానా కలిసి బాగా కదిపా, బాగా ఎక్కువ కదిలిపోయా. తిలానా తిలానా నా కసి కళ్ళకు, తిలానా తిలానా నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళు నమ్మద్దు, బుద్ధిగా ప్రేమించి నిత్యగాళ్ళు అయ్యద్దు. అదే అదే ఇంకోసారి పాడతా. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళు నమ్మద్దు. నా వైపు చూసి పాడండి, నా వైపు చూసి పాడండి. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, గుడిగా ప్రేమించి నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని. ఎందు నమ్మద్దు? మీరు చెప్పారు కదా మగాళ్ళు పెట్టి మాయగా. నేను కాదు, గీత చెప్పింది. అవునా? ఆ లైన్ గురించి చెప్పిందా? ఇప్పుడు తీసేయచ్చు కదా. చూసారా? ఇప్పుడు 4 out of 4. అందుకే ఆవిడ డబ్బింగ్. ఇప్పుడు నేను ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే రెడీయా? రాడే అలీ గారు ఈ షో ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏముంది ఆవిడ అంటే, ఆవిడ పాట అయితే పాడతలా, మాట్లాడుతుంది. ఎంత చీట ఎంత చీట ఎంత చీట ఎంత చీట. ఎంత 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 చీట ఎంత 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 చీట 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 ఎంత చీట ఎంత చీట నీ చేతిలో నా చీట. అంతే కదా? ఏ కాదు, ఏం పాట అండి అసలు? అలాంటి పాట ఉందా ఏంటి మీరు కావాలని? అసలు మీ హెడ్ ఫోన్స్ పనిచేస్తున్నాయి లేదా చూపించండి. ఏంటి కదా మళ్ళీ ఉండండి, ఆగిపోయి రావట్లేదండి. ఏమండీ చెప్పలేదు అలిగారు, నేను ఆనండి ఆగిపోయిందండి. పెట్టండి అక్కడ పెట్టు అలిగారు. దిస్ ఇస్ సో మచ్ అలిగారు. ఏంటి అది? లేకపోతే చీటింగ్. చీటింగ్ అది, నేను రిలీజ్ అవ్వని పాట పాడాను. కుందనాల బొమ్మ ఆవిడ పన్నుంది టైం నడిచే కొండ పంది బొమ్మ ఆవిడ మాట్లాడుతుంది బాగా పాడతలేదు. ఓకే ఇప్పుడు పాడదామా? దాయి దాయి దాము కులికి కుందనా నీతో పని ఉందా నడిచే కొండవల్లిగా, దాయి దాయి దా పరికి గండు కోయిలో నీతో పని ఉందా. మరి ఆవిడేంటి? దాయి దాయి దామ కులికి కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండ పల్లి బొమ్మ. నాకొచ్చు ముక్కాల ముక్కాబులైలా ఓ లైలా. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ అండి. ఆస్కర్ కి ఒక మెట్టు దగ్గరలో ఉన్నారు కదా.
ఆస్కర్ కంటే మించింది. కాట్రవల్లి. కాట్రవల్లియా? అది ఇస్తారు గ్యారంటీగా. అది కేరళ వెళ్తే దొరుకుతుంది కాట్రవల్లి. అది అక్కడ ఇస్తారు అవార్డు. పిన్న ఒరు కార్యం పక్షే అని దాని పేరు. అది అవార్డు పేరు. ఇప్పుడు అలా అంటున్నారా? ఓకే, సో ఫైనల్ క్వశ్చన్. సునీతకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉందా? ఏంటండి ఏంటది, వాట్ ఈస్ దట్? పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉందా లేదు? ఏదైనా షోలో ఎందుకు చెప్తానండి నేను? ఓహో, నాకు పర్సనల్ చెప్తారా? అంటే సంథింగ్, ఎవరైనా సరే ఒక ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలని అందరూ అనుకుంటారు. ఆడపిల్లైనా మగవాడైనా ఎవరైనా కావచ్చు. స్పెషలీ ఈ సొసైటీలో యాజ్ అ అంటే ఫేస్ చేయటం కానీ సిచ్యువేషన్స్ని కానీ అందరూ చూస్తున్నట్టు చాలా సునీత చాలా ధైర్యవంతురాలు, చాలా పొగరుగా ఉంటుంది కాబట్టి నెట్టుకొస్తూ ఉంటుంది. స్టబన్గా ఉంటాను, పొగరు అనేది చిన్న నెగిటివ్ వర్డ్, అది ఆత్మవిశ్వాసంతో ఉంటాను అనేది కరెక్ట్ వర్డ్. దేనికి పడిపోయి తగ్గిపోయి అయ్యో నా జీవితంలో ఇన్ని జరిగిపోయాయి ఇలా జరుగుతుంది అని చెప్పి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నా కెరీర్ని కానీ నా జీవితాన్ని కానీ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు కాబట్టి ఈరోజు నేను మీరు నన్ను ఫస్ట్ టైం యూనో ఇంటర్వ్యూ చేసే స్థాయిలో నేను నన్ను అనుకుంటాను. అంతేగాని జీవితంలో ఒక చాలా చిన్న విషయం అది పెళ్లి జరగటం, ఏందంటే ఎవడు చేసుకోమన్నాడు 19 ఏళ్ళకే అప్పుడు చేసుకోవడం, ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది కాబట్టి నేను ఎందుకు పనికిరాకుండా పోయాను, లేకపోతే జీవితం ఇక్కడితో ఆగిపోయింది. ఇదంతా నా దృష్టిలో లైఫ్ పర్పస్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకి. దేవుడు నాకు మంచి గొంతు ఇచ్చాడు, సో నాకు ఒక ఆర్ట్ ఇచ్చాడు, అది డెవలప్ చేసుకోవడంలో నా ఎనర్జీని నా కాన్సన్ట్రేషన్ని పెట్టాను. ఆటోమేటిక్గా దాని ద్వారానే ఫేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది, నాకు కావాల్సినట్టుగా నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను. ఇంతకు మించి నాకు వేరే వ్యవహారాలు ఏమీ తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 4 రకాలుగా మాట్లాడుకుంటారా, వాళ్ళ కర్మ. నేను పట్టించుకోకుండా ఉంటేనే నేను ఏదైనా సాధించగలుగుతాను జీవితంలో. అలా పట్టించుకుంటూ పోతే నేను అక్కడే ఆగిపోతాను. వాళ్ళు వెనకాల కూర్చుంటే వెనకగానే ఆగిపోతాం కదా. ఇది కూడా అన్నపూర్ణ గారే చెప్పారు. సో ఇవన్నీ ఒక ఒక టైం దాటిపోయిన తర్వాత సార్ అదేమైపోతుందంటే చాలా స్టబన్ అయిపోతాం. స్టార్టింగ్ లో ఉన్న సెన్సిటివిటీస్ పోను ఉండవు. ఒకే టాపిక్ ని రిపీటెడ్ గా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అయ్యో అలా మాట్లాడారా, అలా మాట్లాడదండి ప్లీజ్, నా కోపం వస్తుంది, ఏ పొరా, ఆ స్టేజ్ కి తీసుకొచ్చారు ప్రస్తుతానికి నన్ను, ఏ పొరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ కర్మ అది అంతే. ఓకే అంతే. థ్యాంక్ యూ సో మచ్, ఈ అలీతో సరదాగా వచ్చినందుకు సుత. అండ్ ఒక గేమ్ ఆడి ఈ షోని మనం ఏం చేద్దాం. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒండు మరిచి వాన జాలాడింది వైజారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒండు మరిచి. అలీ గారు ఏమిటిది? ఇది ఏమంటారు అంటే దీన్ని దేశమే కాయ దడ్డడి దీని పేరు. దేశాన్ని కాయ దడదడు, అది యాపిల్, యాపిల్ కాయ, గ్రీన్ యాపిల్. మాట ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని చేత్తో తీయకూడదు, కాళ్ళు కూడా పెట్టకూడదు, నోట్తో తీసి ఈ బుట్టలో వేయాలి. ఓకే, సో ఇది ఓన్లీ 1 మినిట్లో ఎన్ని యాపిల్స్ తీసాడు సార్? యా, ఇది సాధ్యమా? సాధ్యమే. రాజేంద్ర గారు పనసకాయలు తీసాడు. అయ్యో పనసకాయలు వేయలేదు, పుచ్చకాయలు. రెడీ మేకప్ పోతుందండి, రెడీ స్టార్ట్. ముందుకు వెళ్ళిపోతాను. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమ్మంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగీని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడటి నీకోసం వచ్చాను. లెట్స్ డు కుమ్ముడు.
లెట్స్ డూ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతీగా వెరీ గుడ్ ఆవిడ 1 మినిట్ లో అంటే 1 మినిట్ కంటే ఎక్కువలో ఆవిడ యాక్చువల్ చెప్పాలంటే ఒకటి చేత్తో వేసేసింది కాబట్టి అది కౌంటర్లో రాదు, 3 మాత్రం ఆవిడ వేసింది, 1.5 మినిట్ అయింది. మ్యాటర్ ఏంటంటే ఆవిడ యాపిల్ కాయలకి బుచ్చికెళ్ళు ఉన్నాయి, నా దానికి లేదు. ఏయ్ చీటింగ్, ఇది ఇది ఏంటి? ఎక్కడున్నాయి ముట్టుకోకూడదు, ఎక్కడున్నాయి ముట్టుకుంటారు, తెలుస్తుంది ముచ్చుకి ఎక్కడ ఉంది? లేదు. లేదా? లేదు. మరి ఇదేంటిది? చూపించాను రండి. ఉందా? అంటే ఈ కాయలకు ఉన్నాయి, కాయలకి లేవు. చూడండి చూడండి. ఇదిగో. ఏం లేదు. ఇదిగో. లేదండి. మరి ఏంటి, ఏం చెప్పండి రండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఎలా చేస్తాను? ఇప్పుడు అలీ గారు ముచ్చుకి లేదు ఇప్పుడు నా దానికి. ఇప్పుడు నేను ఎలా తీయాలి? హౌ? Time starts now. Leda now. Hello sala laavu vetala sanna jadila pu ee idea avadu okkaru kannamma kada ala gifta ni kaalta time ayipothundi time ayipothundi అందం తాడుతో కట్టే సింధిరో మత్తుంది. ఇండస్ట్రీలో అంటే ముచ్చుకుంటే పెట్టినాది రో, లైకే కొట్టినాను రో, లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను రో. సన్న జాజిల పుట్టే సింధిరో మల్లె తీగల చుట్టే ముట్టుకోకూడదు. దానిలో నెట్టే సింధిరో సుందరి ఈ సుందరి. మూడు కాయలు చాక్లెట్ మరి ఈరోజు విన్నర్ నేను కదా. చంపేస్తా నువ్వే అమ్మడో. లెట్స్ డు కుమ్ముడో. థ్యాంక్ యూ సో మచ్ సునీత. సో మంచి విషయాలు మాట్లాడుకున్నాం, మా వాళ్ళతో కూడా అద్భుతంగా మంచి టైం పాస్ అయింది. సాంగా నే పాడాలా? ఆవిడ పాడాలి, ఆ పాట పాడాలి. మాఘమాసం తీపి చెమ్మల తేని చెక్కిలి కొసరాడే నా ఓడు, ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు, నా కోగిలింతల కానుకేదని అడిగాడే అతగాడు, తిండి పతుకున జంట సరిగమ పలికించేదే నాడు. ఓయమ్మా చిన్నవాడు నా సిక్కు దాటేస్తే మాఘమాసం ఎప్పుడొస్తుందో.
మౌన రాగాలిన్ని నాలో ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చికుబుకు చికు చిన్నోడో అమ్మా పాడే పాటలు, నువ్వు చెప్పే డబ్బింగ్లు, నువ్వు చేసే యాంకరింగ్ ఇంకా సునీతకి ఇప్పుడున్న పేరు కాకుండా ఇంకా ఇంకా మంచి పేరు రావాలని ఇంకా ఎదగాలని మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్కి రావటమే కాకుండా లైఫ్ లో కావాల్సింది ఏముంటుంది. నా వరకు అయితే నా జీవితానికి కావాల్సింది ఏంటంటే మంచి జీవితం, ఆఫ్ కోర్స్ మంచి సంగీతం, కాసేపు నవ్వులు. ఈ మూడు ఈరోజు బాగున్నాయి మీ ఎపిసోడ్కి వచ్చినందుకు, అండ్ స్పెషల్లీ నన్ను ఇన్వైట్ చేసినందుకు. గోడ దూకటంలో సీనియర్ ఎవరంటే రాజీవ్ కనుక సుమా డేంజరస్. అరే తెచ్చారు అది